గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని సిద్ధేశ్వర్ సంస్థానంలోని పులాజీ బాబా ధ్యాన మందిరంలో పులాజీ బాబా 100వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పులాజీ బాబా సమాధి వద్ద పూజలు నిర్వహించి పులాజీ బాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ శ్రీనివాస్, ఎమ్మెల్యే బుజ్జి పటేల్ మాట్లాడుతూ ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి పులాజీ బాబా చూపిన భక్తి మార్గంలో నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా, సిద్ధేశ్వర్ సంస్థాన్ పులాజీ బాబా ట్రస్ట్ అధ్యక్షుడు కేశవ్ ఇంగ్లే, ఆంధ్ర ఆదివాసీ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడే కైలాష్ తదితరులు పాల్గొన్నారు. ते वाचता वाचता मला असं वाटलं की माझा मला मी बाबांकडून मी शिक म्हणजे ऑलरेडी मी ते थोडे मी माझ्या आयुष्यात आणलेलं आहे, थोडा मी अजून आणायचं आहे. सो बाबा काय म्हणतात, एक ते फार जण सांगितले की अपार प्रेम सगळ्यांना द्या, कुणालाही खालच्या रूपानं बघू नका, सगळ्यांना अपार प्रेम समदृष्टीनं बघा. मग आता हे कसं ते कबीरचं बी म्हणतात, हे सांगतात कबीरच्या बद्दल बी सांगतात, होती पड पड जगमुआ पडे पंडित बना ना कोई, ढाई अक्षर प्रेम का पडे सो पंडित होय. सो तुम्हाला ह्यातच कळेल की बाबाने आम्हाला सगळ्यांना काय शिकवलं, कोणी असू दे, दुसरा तो किती मोठे असू दे, आपल्या